मुख्यमंत्री केसीआर गारु 40 ప్రకటనలు 40 ప్రకటనలల్ల ఊరికే ట్రాఫిక్ సిఐ ఇంకొకటి పోస్ట్ చేయడమో కరీంనగర్ అర్బన్ ఎంఆర్ఓ చేసిరో లేదా జైత్యాల జిల్లా చేసిరో తప్ప ఏం అమలు జరగలే. ఆగస్టు 5 2014 నాడు రివ్యూ ఇదో మళ్ళా నిన్న మే 16 తారీఖు 17 తారీఖు నాడు జరిగిన రివ్యూ కరీంనగర్ వచ్చినప్పుడు ఆఖరికి సరే బృందావన్ గార్డెన్ వేయింది లండన్ వేయింది న్యూయార్క్ వేయింది అద్దం తునక లెక్క రోడ్లు అయిపోయినాయి కరీంనగర్ తుకుడదుకుడు అయిపోయింది ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి తెలంగాణ అమరవీరులకు సంబంధించి చనిపోయిన కిష్టయ్య భార్య పద్మావతికి ముగ్గువేసిరు ముగ్గువేసిన ఫోటోలన్నీ మీకు ఇప్పుడే వాట్సాప్ చేస్తా. ఏడాది నరే ఈ నుంచి ఆడుకోదా ఇప్పుడు కూడా ఎట్లా వచ్చినా ముగ్గు అట్లనే ఉంది ఆమెకు ఇల్లు కట్టలే ఇంత చాతగానోళ్ళు మాటలు పోషండి కాబట్టి ఏం చెప్పండి. కిష్టయ్య భార్యకు సంబంధించినటువంటి సప్తైరి కాలనీ బుచ్చిరెడ్డి గారు అక్కడ వార్డ్ కార్పొరేటర్ సాక్షిగా ఫౌండేషన్ వేసిరు ఏడాది నర ఇగో దీని గతి ఎట్లుందో నీ వాగ్దానాల గతి అంతే ఉన్నది బాబు అని అడుగుతా ఉన్నాం. ఎటువంటి అనుమతులు లేకుండా నిధులు కేటాయించకుండా పరిమితులు లేకుండా పనులు ప్రారంభం చేసి డ్రామా చేస్తే రే పొద్దున మళ్ళీ మిమ్మల్ని కూడా మేము అనేక ప్రజాస్వామిక ప్రజాసంఘ సంస్థలు ప్రజాస్వామిక సంస్థలు అయ్యేలా విజిలెన్సులు ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉన్నాయా లోకాయుక్తల మానవ హక్కుల ఏమైనా కావచ్చు వాటికి దృష్టి తీసుకోదాం. రేపు పొద్దున మిమ్మల్ని అధికారులు అత్యుత్సాహంగా ప్రారంభం చేసిరు పొరపాటు అని అంటే బిడ్డ మీ సిగ్గుమానం పోతుందని చెప్పుకొడతాను. ఇలా అరే అంత పెద్ద మానేరు రివర్ ఫ్రంట్ చేస్తే పాలాభిషేకాలు లేవు ముఖ్యమంత్రి ఎంత నారాజు అవుతండి. ఇలా పాలాభిషేకాలు ఎందుకు లేవురా అని వెరిఫై చేస్తే ఆ ఎమ్మెల్యే పైసలు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే ఉన్నావు పైసలు ఇవ్వాల్సిన మేయర్ లేడు కాబట్టి పాలాభిషేకాలు రేపు చేస్తారు చూసుకోరి. మానేరు ఫ్రంట్ ఇంత పెద్ద రివర్ అక్కడనే కేసీఆర్ ఇల్లు కట్టుకుంటాడు అక్కడనే ఈటల రాజేందర్ తోటి ఇల్లు కొనిస్తాడు రియల్ ఎస్టేట్ ఆ మీరు చేసేది ఏం కేసీఆర్ ఇల్లు కొట్టడం అనగానే బయటకు హైదరాబాద్కే అందరు పెద్ద పెద్ద పెట్టుబడులు భూస్వాములు ఫామ్ హౌసులు కట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలా. ఈ దుర్షేడు దాకా రైతుల భూములను కథం చేస్తావు బిడ్డ దుర్షేడు దాకా తీసుకోతాడు అక్కడ జరుగుతున్న బొమ్మకాలో అక్కడ జరుగుతున్న గోపాలపురం కూరాలు వండేటువంటి రైతులు మొత్తం వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నావు. ఇలా నీ ఇల్లు కట్టుకునే పేరు మీద మానే రివర్ ఫ్రంట్ ఎవరెత్తలేరు. టూరిజం సంబంధించి టూరిజం అనేటువంటిది నువ్వు చెప్పినావు కొండగట్టు వేములవాడ ధర్మపురి పెద్ద టూరిజం ప్యాకేజ్ చేస్తాను ఏం చేసినా చేయడం వరకు ప్రభుత్వ కార్యాలయాలు కరీంనగర్ ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి బాగలేదు ఆడ భవనాలు కడతాం ఆనాడు చెప్పినా ఇలా చెప్తున్నా జిల్లా పరిషత్ మున్సిపాలిటీల కార్యాలయాలు అధునీకరిస్తానని 2014 కూడా చెప్పిన ఇప్పటివరకు ఇంటికి పెట్టామని అడుగుతాను. ఇవాళ నేదురు గ్యాసు ముచ్చట మాట్లాడలేడు ఆనాడు పిండ ప్రధానాలు చేసారు జిల్లాలో లో వెల్టరీ సమస్య అన్నావు బతుకమ్మ లెక్క మానకుండా నువ్వు కట్టగట్టినావు అంతే. జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఆడ మొన్ననే 861 పోస్టులు రిలీజ్ చేసి సిద్దిపేటల ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదు మిమ్స్ సర్వ ఆసుపత్రి లేదు ధాన్యం ఇబ్బంది జరుగుతూ ఉంది. దీని మీద రివ్యూ జరిగినదే ఇవాడ ఎమ్మెల్యే మార్కెట్ యార్కైనా ఇప్పటి వరకు ఈ కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటే చెప్పులు నా తోలు ఒలుచుకుంటే చెప్పులు కుడితే కూడా పర్వాలేదు అన్నాడు. ఈ జిల్లా మెడికల్ కాలేజీ రాలే ఈ జిల్లా హార్టికల్చర్ సొసైటీ రాలే ఈ జిల్లా సైనిక్ స్కూల్ రాలే ఈ జిల్లాకు సంబంధించిన గుర్రాల పెంపకం రాలే ఈ జిల్లాకు సంబంధించిన మొక్కజొన్నల పరిశోధన కేంద్రం రాలే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైన అంశాలు పక్క జిల్లాలకు వెళ్ళాయి. ఆఖరి లేదర్ పార్క్తో సహా మీరేమో ఆనాడు 2014 ఆగస్టు 5 నాడు ఇచ్చిన హామీలు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది మళ్ళీ ఇయ్యలేనేమో కరీంనగర్ స్వర్గధామం అంటున్నావు దీనిలో ఏంది ప్రజలు ఎట్లా కనబడుతున్నారు నీకని అడుగుతాను. ఈ జిల్లా ప్రజల ఆకాంక్షను ఈ మానేరు రివర్ ఫ్రంట్ పేరు మీద జరగబోయేటువంటి మోసాన్ని లేదా రైతుల భూములు గుంజుకునేటువంటి అంశాన్ని లేదా పూర్తి ఒక బ్లూ ప్రింట్ వేసి మొన్నోరోజు చూసిన బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామికి ఒక పెద్ద అసలు ఆ ఫోటోలు గిటోలు చూస్తే అసలు వేములవాడ బ్రిడ్జ్ మీద కూడా చూసిన ఆడొక రోజు రిలీజ్ చేస్తాడు ఇంకో రోజు ఒక టూరిజం ప్రాజెక్ట్ అరే అట్టి ఓన్లీ వాట్సాప్లో బ్లూ ప్రింట్లకు పెద్ద పెద్ద మ్యాప్లకు తప్ప ప్రాక్టికల్గా ఏమైంది జిల్లాకు ముక్కలవాడు తప్ప ఏమైంది డ్యామ్ల బోట్ తిరుగుతుందా ఫంక్షన్లు చేసుకుంటురా. నీ మాట మీద నిలబడేది ఉంటేనే మాట్లాడు ముఖ్యమంత్రివి ఊరికేనే మాట్లాడుకుంటూ పోతుంటే మాటల పోషట్టి కేసీఆర్ అని అంటావు అన్న మల్లగుడి అలా అట్టిగానే మాట్లాడతారు. ఆమె ఏమంటుంది సోనా గస్కే దేకో దోస్తాని కరికే దేకో అరే అంబోలే అగర్ చీఫ్ మినిస్టర్ అయితే బాత్ బోలేతో బాత్ అమలు వేసేసా దేకో చీఫ్ మినిస్టర్గా ఇజ్జత్ మతిని కాలు. ఈ జిల్లాలో సోషల్ ఫారెస్టీ కొరకు ఒక ఓఎస్జీ ఆంజనేయులు అనే వ్యక్తిని వేస్తే మీరు చేత మీకు మీకు పని అయితే లేనట్టే కదా